సాధారణంగా చెప్పుల ధర ఎంత ఉంటుందో మనందరికీ తెలిసిందే. కానీ ఒక జత చెప్పులను ఏకంగా 1,77,00,000 కొనుగోలు చేశాడు. అది కూడా పాత చెప్పులను. ఒక జత చెప్పులకు 1,00,00,000 ఏంటని ఆశ్చర్యపోతున్నారా? నిజం, అమెరికాకు చెందిన ఓ వ్యక్తి ఈ జత చెప్పులను కొనుగోలు చేశాడు. ఇటీవల అమెరికాకు చెందిన జూలియన్స్ అనే సంస్థ పలు వస్తువులను ఆన్లైన్లో వేలానికి పెట్టింది. అందులో యాపిల్ సంస్థ సహ వ్యవస్థాపకుడు స్టీవ్ జాబ్స్ వాడిన బిర్కిన్ స్టాక్ ఆరిజోన కంపెనీకి చెందిన లెదర్ చెప్పులను ఆక్షన్లో పెట్టింది. ఈ వేలంలో 2,18,000 అమెరికన్ డాలర్లు, అంటే మన కరెన్సీలో అక్షర 1,77,00,000 చెప్పులను ఓ వ్యక్తి సొంతం చేసుకున్నాడు. దీనిపై వేలం సంస్థ స్పందించింది. తాము అంచనా వేసిన దానికంటే 800 రెట్లకు స్టీవ్ జాబ్స్ పాత చెప్పులు అమ్ముడుపోయినట్లు వెల్లడించింది. అయితే వ్యక్తిగత కారణాల వల్ల స్టీవ్ జాబ్స్ పాత చెప్పులను అంత ధరకు కొనుగోలు చేసిన వ్యక్తి వివరాలను వేలం సంస్థ బయటకు చెప్పేందుకు నిరాకరించింది. అంత డబ్బులు పెట్టి కొనుగోలు చేసేంత ఏముందంటే 1970-80 సంవత్సరంలో యాపిల్ కంప్యూటర్ రూపొందించే కీలక సమయాల్లో స్టీవ్ జాబ్స్ ఈ చెప్పులను వాడారని జూలియన్స్ కంపెనీ తెలిపింది. కొన్నేళ్ల పాటు వాడినందున వాటిపై ఆయన కాలి ముద్రలు స్పష్టంగా ఉన్నట్లు వివరించింది. తర్వాత 1976లో స్టీవ్ జాబ్స్ స్టీవ్ ఓజ్నియాక్లు కలిసి యాపిల్ సంస్థను స్థాపించారు. తర్వాత అనతి కాలంలోనే ట్రిలియన్ కంపెనీగా ఎదిగింది.